బంధం బలపడింది. ఇంతకాలం తెర వెనక చాటుగా నడిచిన బంధం. చంద్రబాబు గారు ఎప్పుడైతే సెంట్రల్ జైలుకి వెళ్ళారో సెంట్రల్ జైల్ వేదికగా ములాఖాత్ అయిన పవన్ వెంటనే మిలాఖాత్ అంటూ పొత్తు ప్రకటన ఎప్పుడైతే చేశారో చీకటి కోణాలన్నీ బయటబయలయ్యాయి. అప్పుడే చంద్రబాబు పవన్ మధ్య ఎంత గట్టి ప్యాకేజీలు నడుస్తున్నాయో అధికార పార్టీ చెబుతున్న మాటకే నిజంగా బలమైతే చేకూరింది. తాజాగా చంద్రబాబు ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు. కంట ఆపరేషన్ కోసం ఆసుపత్రుల్లో తిరుగుతూ ఇంటికి వస్తున్నారు. అలా ఇంటికి వచ్చారో రాలేదో అప్పుడే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు అనారోగ్యంతో పాటు మధ్యంతర బెయిల్పై పవన్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. చంద్రబాబు గారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని మొదట పవన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సుమారుగా గంటన్నర పాటు వీళ్ళ భేటీ కొనసాగింది. తెలంగాణ ఎన్నికలతో సహా ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశాలు ఎలా నిర్వహిస్తామనే దానిపై కూడా ఓ ప్లాన్ చేసుకున్నారు. సిఐడి పెడుతున్న వరుస కేసులపైన కూడా ఇరువురు చర్చించే అవకాశం కూడా ఇక్కడ జరిగింది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల లీడర్లు కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైన చర్చలు జరిగాయి. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు నాయుడు పవన్ చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ నా తర్వాత నడిపించేవాడు ఎవడు లేడయ్యా, జైల్లో 52 రోజులు ఉంటే ఎవడు ఇంట్లో వాడు హాయిగా గురుచున్నారయ్యా, కనీసం పార్టీని ఎవడు పట్టించుకోలేదయ్యా అంటూ చంద్రబాబు పవన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తెలుగుదేశం పార్టీ కేడర్ను ముందుకు తీసుకెళ్లాలి, ప్రోత్సహించాలి నువ్వే అంటూ పవన్కు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. పార్టీ నీదనుకో, జనసేన పార్టీ మాదిరిగానే టీడీపీని ముందుకు నడిపించు, ఎవరైనా పెద్ద లీడర్లు వినకపోతే నాకు చెప్పు, ఖచ్చితంగా తాట తీద్దాం, కానీ గెలుపు మనదే అంటూ చంద్రబాబు పవన్ల భేటీ కొనసాగింది. ఉమ్మడి గాయక మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చలు జరిపారు చంద్రబాబు పవన్. ఇరువురం కలిసి పార్టీ బలోపేతంగా చేయడమే కాదు, జగన్ను ఓడించి ఆయన స్థానం మనం చేజెక్కించుకుందామని డైలాగులు కొట్టుకున్నారు ఇద్దరు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ప్రజల్లో విశ్వాసం ఉండాలి ఎప్పుడైనా గెలవాలి అంటే. కానీ ఇటు బాబు గారైనా అటు జనసేన పార్టీ అధినేత పవన్ అయినా ఆ విశ్వాసమే లేదు. పూటకో మాట గంటకో ఆట అన్నట్టుగా పవన్ తీరు, చంద్రబాబు మాటకు అసలు అర్థాలే వేరే అన్నట్టుగా తన బిహేవియర్, తనను నమ్మే పరిస్థితి ఇప్పుడు ఎవరూ లేరు. స్కిల్స్ క్యాంప్లో ఇప్పట్లో బయటకు రానని చెప్పిన చంద్రబాబు ఖచ్చితంగా చాలా పెద్దగానే అడుగులు ముందుకు పడతట్టు ఆయన క్లియర్గా సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పట్లో నన్ను వదలదు, బెయిల్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు, తస్మాత్ జాగ్రత్త, పార్టీని ముందుండి నడిపించాలి, ఏ అవసరం ఉన్నా ములాఖాత్ అవ్వు, మిలాఖాత్ చేస్తా, అంతేకాని కోపానికి పోకండి అని పవన్కు నాదెండ్ల మనోహర్కు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు తెలుసు రాజకీయాల్లో ఒకసారి ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే బయటకంత ఈజీగా రాము. ఏదో అదృష్టం బాగుండి ఆరోగ్యం సహకరించక బయటపడ్డాడు, అది కూడా 4 వారాలు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రెస్ మీట్లు పెట్టడానికి కానీ షరతులు పెట్టిన కోర్టు కేవలం వ్యూహాలు రచించుకోవడానికి మాత్రమే ఈ సమయం చంద్రబాబు యూటిలైజ్ చేస్తున్నారు. బహుశా ఈ 4 వారాలు బయటంటున్నాడు కాబట్టి చంద్రబాబు ఎవరు కావాల్సిన వాళ్ళతో వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, మొత్తం టీం లీడ్ చేసి సెట్ చేసి మళ్ళీ 28 నవంబర్లోపు లొంగిపోవాలి. చంద్రబాబుకి ఇప్పుడు ఇది అగ్ని పరీక్ష. ఒకవైపు పార్టీని నడిపించే నాయకుడు లేడు, చూస్తుంటే ఎన్నికలు కొద్ది రోజుల్లోనున్నాయి. అందుకే పవన్కు పవన్ పార్టీకే కీలక బాధ్యతలు అప్పజెప్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు అయినా పవన్ అయినా ఇంకెవరైనా జగన్ ఢీకొట్టే సత్తా ఆ ధైర్యం ఆ సాహసాలు వీళ్ళకు లేవు, రావు, చేయలేరు. ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టి షేర్ చేయండి.